హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. 2024లో మహీంద్రా వాళ్ళు లాంచ్ చేసిన బ్లాస్ట్ ప్రోడక్ట్ మహీంద్రా థార్ రాక్స్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము ఈ వీడియోలో. సో ఇలా ఉండిద్ది అనమాట ఎక్స్టీరియర్ వైజ్గా లుక్ అనేది. వైట్ కలర్లో చూస్తున్నాము. వైట్ కలర్లో చూసే వెహికల్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది ఐ క్యాచ్ వెహికల్ అని చెప్పొచ్చు. వైట్ కలర్ అదేవిధంగా గ్రే కలరు చాలా బాగున్నాయి చూడ్డానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి AX7L వేరియంట్ అనమాట. ఇందులో టోటల్గా 6 to 7 వేరియంట్స్ ఉంటాయి. MX1, MX2, MX3, AX3L, MX5, AX5L, AX7L అని 6 to 7 వేరియంట్స్ ఉంటాయి. అన్నింటిలో పెట్రోల్, డీజిల్, మాన్యువల్, ఆటోమేటిక్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తున్నాయి. సో ఈ కార్లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే కెమెరా చూస్తున్నాము, రేడార్ అనమాట. ఎడాస్ వస్తుంది ఇందులో, L2 ADAS వస్తుంది కాబట్టి అక్కడ కెమెరా ఉంటుంది. బ్యానెట్ అనేది ఇలా ఉండిద్ది. బ్యానెట్ వచ్చేసరికి ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే స్లైట్గా చేంజ్ ఉంది. ఇట్లా చూడండి, ఇట్లా కట్స్ వచ్చినాయి. అండ్ మహీంద్రా ఇట్లా బ్యాడ్జింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ ఏమీ లేకుండా, నాన్ సెన్స్ ఏం లేకుండా నీట్గా ఇట్లా ఇందులోనే 3D ఇచ్చారు గ్రిల్లులోనే. అండ్ గ్రిల్ కూడా చూడండి, ఇట్లా స్లాటెడ్ టైప్లో వస్తుంది అనమాట. 6 స్లాట్స్ ఇలాగ ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ చూస్తే LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, LED DRLs వస్తాయి. సో చూడొచ్చు ఎలా ఉందో, ఇట్లా C-షేప్లో ఉంటుంది అనమాట. అండ్ వీటి త్రో కూడా చాలా బాగుంది. ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంటుంది, 360° కెమెరా ఉంటుంది కాబట్టి వాటిలో భాగంగా ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. సేమ్ LED ఫాగ్ ల్యాంప్ కూడా ఉంటుంది అనమాట ఈ కార్లో. ఫ్రంట్లో పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సైడ్లో చూస్తే ఇక్కడ ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. ఇవి కూడా LED ఇండికేటర్స్, దట్టు ఫ్లోటింగ్ ఇండికేటర్స్. సో ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది ఇలా ఉండిద్ది. బంపర్ ఏదైతే మనం చూస్తున్నామో గన్ మెటల్ గ్రే కలర్లో ఉంటుంది ఈ బంపర్ అనేది. సైడ్స్లో వచ్చేసరికి బ్లాక్ కలరు. సో చూడడానికి ఓవరాల్గా ఇలా ఉండిద్ది అనమాట గైస్. ఇంకా సైడ్ ప్రొఫైల్లో చూస్తే ఇందులో ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 19-inch డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మిడ్ వేరియంట్ కానీ లోవర్ వేరియంట్స్ కనుక తీసుకున్నారనుకోండి 18-inch డైమండ్ కట్ వీల్స్ వస్తాయి. ఇంకా లోవర్ వేరియంట్స్ తీసుకుంటే 18-inch స్టీల్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి అండ్ సేమ్ రియర్లో కూడా డిస్క్ బ్రేక్స్ ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసరికి డబుల్ విష్ బోన్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. వీల్ ఆర్చ్ క్లాడింగ్ అనేది చెక్ చేయొచ్చు. సేమ్ మనకి రెగ్యులర్ ఎలా అయితే తారు ఉంటుందో అందులో వచ్చినట్టుగా. సైడ్లో చూడండి, ఇక్కడ ఇండికేటర్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఓజీ తార్ ఎలా అయితే ఉంటుందో దాని యాంటీనా అనమాట. ORVMs అనేవి ఇట్లా ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. బాడీ కలర్ ఇట్లాంటివి ఏం లేకుండా, ఎందుకంటే వీళ్ళు బ్లాక్ కలర్ ఇవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇక్కడ మనం ఆఫ్ రోడ్ ఎక్కువ చేస్తున్నప్పుడు ఇక్కడ కొమ్మలు అలాంటివి తగిలి మొత్తం ఇక్కడ స్క్రాచెస్ పడడం ఇలాంటివి అవుతాయి. సో మ్యాట్ ఉంటే మనకు అంత పెద్దగా ఫరక్ పడదు కాబట్టి సో మ్యాట్ ఇచ్చినారని చెప్పొచ్చు. దీని మీద తార్ అని ఇక్కడ ఉంది. అండ్ పిల్లర్స్ అనేవి ఇలా ఉంటాయి, అన్ని బాడీ కలర్లోనే ఉన్నాయి పిల్లర్స్ అనేవి. అండ్ ఇక్కడ డోర్ ఓపెనర్ అనేది ఇట్లా బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ డోర్ ఓపెనర్ వచ్చేసరికి ఇట్లా వర్టికల్కి ఇచ్చారు అండ్ బాడీ కలర్ ఇచ్చారు. ఇదొకటి కొంచెం డిఫరెన్స్. అండ్ సైడ్ ఇది మంచిగా యాక్సెస్ చేయడం కోసం మంచి హెవీ మెటల్తో చేసిన సైడ్ ఫుట్ రెస్ట్ అనేది చెక్ చేయొచ్చు. 57 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఇట్లా క్వార్టర్ గ్లాస్ ఉంటుంది అనమాట. బూట్ స్పేస్ ఇదంతా ఇక్కడ నుంచి మనము చూడొచ్చు. అండ్ ఈ డోర్ విండో కూడా చూడండి. విండో అనేది ఇది మనకు ఒక 1.5 feet ఉంటుంది విండో. సో డీసెంట్ అని చెప్పొచ్చు, మనకు మొత్తం కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ ఉంటుంది క్వార్టర్ గ్లాస్ లాగా. ఇది వచ్చేసరికి మనము రోల్ అప్ చేసుకోవచ్చు. సో డ్రైవర్ సైడ్ విండో, ప్యాసింజర్ సైడ్ విండో అనేది చాలా బాగుంది డోర్ విడితేనా కానీ. అండ్ డోర్ ఓపెన్ అవ్వడం కూడా ఆల్మోస్ట్ 90°, జస్ట్ లైక్ మనకు టాటా అల్ట్రాస్ ఎట్లా అయితే ఓపెన్ అవుతుందో 90° అంతా ఓపెన్ అవుతుంది. సో ఏ టెన్షన్ లేకుండా చాలా ఈజీగా మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట. నాట్ ఓన్లీ ఫ్రంట్ డోర్, సెకండ్ రో డోర్ కూడా సేమ్ అదే విధంగా 90°లో ఓపెన్ అవుతుంది. సో ఇంకా రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది గైస్. రియర్ ప్రొఫైల్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రూఫ్ గురించి మాట్లాడితే, రూఫ్ అనేది మేజర్ చేంజ్ ప్రీవియస్ తార్తో కంపేర్ చేస్తే. ఇది వచ్చేసరికి హెవీ మెటల్తో ఉంటుంది. ఇంతకుముందుకు తార్లో ఫైబర్ రూఫ్ వచ్చేది, బట్ ఇప్పుడు అట్లా కాదు, ఫైబర్ రూఫ్ రాదు. అండ్ లోపల రోల్ బార్ కూడా ఏముండదు, మొత్తం మెటల్ రూఫ్ ఉంటుంది. ఇంకా కార్లో ఎలా అయితే మనకు రూఫ్ ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. దట్టు బ్లాక్ కలర్లో ఉండిద్ది. అండ్ ఇక్కడ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది, ఇది కూడా LED ఉంటుంది అనమాట. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది వైపర్, వాషర్, డీఫాగర్ అన్నీ ఉంటాయి. డీఫాగర్ ఇక్కడ ఉంది అండ్ వైపర్ ఇక్కడ ఉంది, వాషర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి సేఫ్టీ వైజ్. స్పేర్ వీల్ అనేది ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి AX7L వేరియంట్లో మాత్రమే ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఆల్ వేరియంట్స్లో స్పేర్ వీల్ అనేది నార్మల్ స్టీల్ వీల్ ఒకటే ఇస్తారు. సో ఇది అలాయ్ వీల్ కాబట్టి ఇక్కడ కవర్ రావట్లేదు, బట్ మీరు నార్మల్ వేరియంట్ కనుక తీసుకుంటే కవర్ వస్తుంది అనమాట వీల్ కనిపించకుండా.
అండ్ మ్యాట్ బ్లాక్ లో ఇట్లా డోర్ ఓపెనర్ ఉంటుంది. ఎల్ఈడి ఇట్లా చూడండి, టెయిల్ ల్యాంప్స్ వస్తాయి అన్నమాట. టర్న్ ఇండికేటర్ కూడా ఎల్ఈడి లో ఉంటుంది, రివర్స్ ల్యాంప్, బ్రేక్ ల్యాంప్ ఇవన్నీ. ఇంకా లోవర్ బంపర్ చూస్తే ఇట్లా గన్ మెటల్ గ్రే కలర్ లో ఉంటుంది. సైడ్స్ లో వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ లో ఉంటుంది. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా చెక్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఇలా ఉండిద్ది గైస్, రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. బూట్ స్పేస్ అనేది డీసెంట్ అని చెప్పొచ్చు, మంచిగా సరిపోతుంది యూజ్ చేసుకోవడానికి. హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, టోటల్ గా 9 స్పీకర్స్ వస్తాయి. ఇక్కడ మనం చూసేది వచ్చేసరికి సబ్ వూఫర్ అనమాట. 12 వోల్ట్ పవర్ సాకెట్ ఉంటుంది, 120 వాట్ అవుట్పుట్ ఉంటుంది. టైర్ ఇన్ఫ్లేటర్ ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంటీరియర్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. బ్లాక్ థీమ్ తో ఉంటుంది డాష్ బోర్డ్ అనేది, రిమైనింగ్ అంతా వైట్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇట్లా వైట్ ఉంటే ఆఫ్ రోడ్ వెహికల్ ఎట్లా యూజ్ చేయాలి అని, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే 4x4 తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఇంటీరియర్స్ వస్తాయి, బ్లాక్ డాష్ బోర్డ్తో. సీట్స్ కూడా బ్రౌన్ కలర్ ఉంటాయి, ఎక్కడ వైట్ కలర్ ఉండదు. సో ఇంకా మీకు బురద బురద అవుతుంది, మడ్డు పడుతుంది, సీట్స్ అనేవి ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే 2-వీల్ డ్రైవ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వైట్ ఇంటీరియర్సే వస్తాయి, ఇంకా దాంట్లో ఎట్లాంటి చేంజ్ అయితే ఉండదు. సో డోర్ ప్యాడ్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. బ్లాక్ సాఫ్ట్ టచ్ వస్తుంది, విత్ స్టిచ్చింగ్ ఉంటుంది. డోర్ ఓపెనర్ అనేది ఇట్లా క్రోమ్ ట్రీట్మెంట్తో వస్తుంది అనమాట. ట్వీటర్స్ ఉన్నాయి ఇందులో చూడొచ్చు, హార్మన్ కార్డన్ ట్వీటర్స్ ఉన్నాయి. అండ్ పవర్ విండో కంట్రోలర్, ORVM అడ్జస్ట్మెంట్ కంట్రోలర్, ఇదంతా గ్లాస్ బ్లాక్లో ఉంటుంది అనమాట. స్పీకర్ ప్లేసింగ్ ఉంటుంది, బాటిల్ పెట్టుకునే స్పేస్ వచ్చింది. ఇది 1/2 లీటర్ బాటిల్, ఈజీగా మనం ఇందులో ప్లేస్ చేయొచ్చు. ఇంకా పుష్ స్టార్ట్ స్టాప్ బటన్తో వస్తుంది. అండ్ ఫ్యూయల్ లిడ్ ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేసి ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ చేయొచ్చు. ట్రాక్షన్ కంట్రోలర్ బటన్, అంబియంట్ లైటింగ్తో వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంటుంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, క్రాల్ మోడ్ అని ఉంటుంది, అలాగే ఇంటెల్లి మోడ్ అని ఉంటుంది, హెడ్ ల్యాంప్ లెవలర్ చెక్ చేయొచ్చు. సో డెడ్ పెడల్ అనేది అయితే ఏం రావట్లేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో, మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో స్పేస్ అనేది. సో ఈ సీట్ అనేది ఎట్లా అంటే మనకు పవర్ అడ్జస్టబుల్ సీట్ అనమాట. సో మనం ఇది ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని సీట్స్ అనేవి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయి, ఇదొక గుడ్ థింగ్. అండ్ చూడొచ్చు అన్ని సీట్స్ అనేవి లెదర్ సీట్స్, వైట్ కలర్లో ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఇందులో సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉందన్నమాట. సీట్లో అన్ని పర్ఫోరేటెడ్ ట్రీట్మెంట్తో ఉంటాయి, దట్టు వెంటిలేటెడ్ సీట్స్. ఫ్రంట్ 2 సీట్స్ అనేవి, సీట్లోంచి కూడా మనకు ఏసీ అనేది వస్తుంది అనమాట. సరే, యాక్సెస్ చేద్దాము. దీన్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫుట్ రెస్ట్ మీద కాల్ పెట్టి, ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ సెకండ్ రో యాక్సెస్ చేయడానికి కూడా హ్యాండిల్ అనేది ఉంటుంది అనమాట. సో టెన్షన్ లేకుండా ఎంత ఏజ్డ్ పీపుల్ అయినా కానీ చాలా ఈజీగా నీట్గా ఎక్కొచ్చు. ఎట్లయితే మనం బస్సు ఎక్కుతాం కదా రెగ్యులర్ డే అండ్ లైఫ్లో, అలా అదే విధంగా ఎక్కొచ్చు. సో ఇక్కడ హోల్డ్ చేసి నీట్గా దీని మీద కూర్చోవచ్చు. ఇదనమాట ఓవరాల్గా డాష్ బోర్డ్ అనేది. ఇట్లా మొత్తము బ్లాక్లో ఉంటుంది, డాష్ బోర్డ్ మాత్రమే సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్తో ఉంటుంది. ఇదంతా లెదర్ అనమాట. స్టిచ్చింగ్ ఉంటుంది, వైట్ స్టిచ్చింగ్, ఎందుకంటే రూఫ్ వైట్ కాబట్టి మ్యాచ్ చేయడం కోసం వైట్ కలర్ స్టిచ్చింగ్ ఇచ్చారు. సో స్టీరింగ్ వీల్ అనేది ఈ కార్లో బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. స్టీరింగ్ వీల్ అనేది హైలైట్ ఉంది గైస్, చాలా బాగుంది స్టీరింగ్ వీల్. ఇదొకటి మెచ్చుకోవచ్చు. లెదర్ ర్యాప్డ్ ట్రీట్మెంట్తో వస్తుంది డీ కట్ స్టీరింగ్ వీలు. అండ్ దట్టు ఇది టిల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే. టెలిస్కోపిక్ ఒకటి ఇచ్చుంటే బాగుండనిపించింది, ఎందుకంటే ఇది ఆఫ్ రోడింగ్ వెహికల్ కదా. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి అనమాట. సో అడాస్ కంట్రోల్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. 10.25 ఇంచ్ డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టరు. సో దీంట్లో కూడా టాకోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ ఎకానమీ అండ్ రేంజ్, టెంపరేచర్ వార్నింగ్, అన్ని వార్నింగ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు అనమాట మనము. ఇంకా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా సేమ్ సైజ్ అనమాట, 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. అండ్ 9 స్పీకర్స్ ఉన్నాయి టోటల్గా ఇందులో, హార్మన్ కార్డన్ వాళ్ళవి, చాలా ప్రీమియం స్పీకర్స్ అనమాట. అండ్ ఇది అలెక్సా బిల్టిన్తో వస్తుంది, అడ్రినాక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంటుంది, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట ఇందులో. సో చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా ఎట్లా అంటే టచ్ సెన్సిటివిటీ కూడా చాలా ఈజీగా ఉంది, చాలా సెన్సిటివిటీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఎక్కడ ల్యాగ్ అవ్వడము ఇట్లాంటిది అయితే ఏం లేవు. అండ్ దాని ఫిజికల్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు మనం. ఇక్కడ నుంచి 360 డిగ్రీ కెమెరా అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకి కావాలనుకున్నప్పుడు ఫీచర్స్ లాగా 3D కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం 3D అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట, ఏదైనా ఆబ్స్టికల్స్ ఉన్నాయా ఏంటి అనేది. చాలా నీట్గా ఇట్లా మొత్తం చూడొచ్చు. క్లారిటీ కూడా అదిరిపోయింది, ఒకసారి చూడండి. క్లారిటీ కూడా చాలా బాగుంది, ఇంతకు ముందుకు అసలు క్లారిటీ లేకపోతుండే. 700 స్కార్పియో ఎన్ని వచ్చిన స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో క్లారిటీ అనేది. ఇంకా ఏసీ వెంట్స్ అనేవి ఇట్లా రౌండెడ్ ఉంటాయి, 4 ఏసీ వెంట్స్ ఉంటాయి ఫ్రంట్లో, రౌండెడ్ ఉంటాయి. అండ్ క్రోమ్ ట్రీట్మెంట్తో ఉంటుంది అనమాట, గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్తో ఉంటుంది.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఇందులో. అండ్ ఇక్కడ చూడండి ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట, వాటి కంట్రోల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. హెజార్డ్ బటన్ ఉంది, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. టోటల్ గా ఈ కార్ లో 2 డ్రైవ్ మోడ్స్ ఉంటాయన్నమాట, లైక్ జిప్ జూమ్ అని. సో డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, టెరైన్ మోడ్స్ ఉంటాయి, స్నాండ్ మడ్ స్నో అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ తో కూడా వస్తుంది. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, గేర్ నాబ్ అనేది ఇలా ఉంటుంది అనమాట, గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్ లో. సెంటర్ కన్సోల్ ఇలా ఉండిద్ది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్. కీ కనుక ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఛార్జ్ అవుతుంది కీ అనేది. ప్లాస్టిక్ అనేది ఇది చూడడానికి కొంచెం రబ్బరైజ్డ్ సార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంది, మరీ హార్డ్ ప్లాస్టిక్ లాగా ఏం కనిపించట్లేదు. ఇక్కడ కొంచెం యూటిలిటీ స్పేస్ ఉంది. 4x4 తీసుకుంటే ఆ గేర్ నాబ్ ఉంటుంది కదా, 4x4 మనం ఎంగేజ్ చేసేది అది ఇక్కడ ఉంటుంది అనమాట. ఆమ్రెస్ చెక్ చేయొచ్చు. ఇది ఇటు సైడ్ వచ్చేసరికి ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు, ఇది ఫిక్స్డ్ ఉంటుంది. సో ఇక్కడ డ్రైవర్ పెట్టుకున్నా కానీ ఇక్కడ ప్యాసింజర్ ఈజీగా హ్యాండ్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండర్ బాడీ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. సో ఇది నార్మల్ ఐఆర్వీఎం అనమాట. ఇది బెజల్లెస్, అంటే ఫ్రేమ్ ఏమి ఉండదు, చాలా నీట్గా చాలా క్లాసిక్ ఉంటుంది. సో పానరామిక్ సన్రూఫ్ వస్తుంది ఇందులో, మీరు చెక్ చేయొచ్చు. అండ్ దట్టు ఇది బిగ్గెస్ట్ సైజ్ అనమాట. ఇప్పుడు ఏవైతే కార్స్ ఉన్నాయో వాటిలో బిగ్గెస్ట్ పానరామిక్ సన్రూఫ్ అంటున్నారు వీళ్ళు. ఆల్మోస్ట్ రూఫ్లో 70% ఉంటుంది ఏదైతే మనకు సన్రూఫ్ ఉందో. అండ్ ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, అన్ని రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఎల్ఈడి ల్యాంప్స్ అనమాట. ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. ఇక్కడ లైట్ కూడా చెక్ చేయొచ్చు. డ్రైవర్ సైడ్ సన్ వైజర్లో కూడా వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. ఇది ఆన్ చేయగానే, ఇది ఓపెన్ చేయగానే లైట్ వస్తుంది అనమాట ఎల్ఈడి. చాలా కూల్ ఉన్నాయి ఫీచర్స్ అనేవి. ఇక్కడ మైక్ ప్లేసింగ్ ఉంది, చాలా ఈజీగా నీట్గా కాల్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు. గ్లో బాక్స్ అనేది ఇందులో బిగ్గర్ గ్లో బాక్స్ వస్తుంది అనమాట. ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే బిగ్గర్ గ్లో బాక్స్ వస్తుంది. దట్టు ఇది కూల్డ్ గ్లో బాక్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు MX5 వేరియంట్ కనుక తీసుకుంటే నార్మల్ గ్లో బాక్స్ వస్తుంది, దట్టు చిన్న గ్లో బాక్స్ వస్తుంది. ఎట్లయితే మనకు రెగ్యులర్ తార్లో ఉంటుంది కదా చిన్న సైజులో, సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట గ్లో బాక్స్ అనేది. సో గైస్ ఇప్పుడు మనము సెకండ్ రో డోర్ ప్యాడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్తో వస్తుంది, స్టిచ్చింగ్తో వస్తుంది, స్పీకర్ ప్లేసింగ్ ఉంటుంది. టోటల్గా 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఉన్నాయి అండ్ 1 సబ్వూఫర్. టోటల్గా 9 స్పీకర్స్ ఉంటాయి, దట్టు హార్మన్ కార్డన్ వాళ్ళయి. సెకండ్ రో కూడా సేమ్ ఇక్కడ కాల్ ప్లేస్ చేసి ఇక్కడ హ్యాండిల్ పట్టుకొని నీట్గా ఇలా యాక్సెస్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏవైతే 2 సీట్స్ ఉన్నాయో వాటికి బ్యాక్ సైడ్లో ఇట్లా పాకెట్ వస్తుంది అండ్ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి పాకెట్ వస్తుంది, మ్యాగజైన్స్ ప్లేస్ చేసుకోవడానికి పాకెట్ వస్తుంది. రియర్లో ఏసీ వెంట్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ మంచి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఫ్రంట్లో చూడండి 65W ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, నార్మల్ USB పోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు లెగ్ రూమ్. ఇదంతా డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వెనక్కి జరపడం జరిగిందనమాట. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఎంత నీ రూమ్ ఉంది, ఎంత లెగ్ రూమ్ ఉంది అనేది. అదేవిధంగా ఫ్రంట్ 2 సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్యాక్ సైడ్లో ఇట్లా స్కూప్డ్ అవుట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా ఈజీగా కూర్చోవచ్చు ఎంత 6 feet పర్సన్ ఉన్నా కానీ. సో ఇంకా రియర్లో కూర్చునే వాళ్ళకి ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, దట్టు ఇవి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనమాట. సో మీరు ఒకవేళ పొట్టుకున్నట్లయితే దీని కింది కనుక్కోవచ్చు, పై కనుక్కోవచ్చు, ఇట్లా అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు స్పేస్ కూడా చెక్ చేయొచ్చు. మంచి హెల్దీ పీపుల్ అయినా కానీ 3 members చాలా ఈజీగా కూర్చోవచ్చు. నా సైజ్ ఉంటే మాత్రం ఈజీగా 4 members కూర్చోవచ్చు గైస్. ఫ్లోర్ కూడా చెక్ చేయండి, మొత్తం ఫ్లాట్ ఉందన్నమాట ఫ్లోర్ అనేది. సో సెంటర్లో హంప్ రావడము ఇట్లాంటి సోది ఎవరాలని ఏమి ఉండవు. సో సెకండ్ రోలో కనుక కూర్చున్నట్లయితే డాష్బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇయర్లో కూడా 2 speakers ఉన్నాయి, 4 doors కి 4 speakers, ఇక్కడ 2 speakers, మొత్తం 6 speakers, 2 tweeters, 8 రియర్లో ఒక సబ్వూఫర్ వస్తుంది అనమాట. సో టోటల్గా 9 speakers అనమాట, దట్టు హార్మన్ కార్డన్ వాళ్ళయి. ఇక్కడ కూడా రీడింగ్ ల్యాంప్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం బూట్ ఓపెన్ చేసినప్పుడు లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో గైస్ ఇదనమాట ఓవరాల్గా చూస్తే 2024లో మహీంద్రా వాళ్ళు లాంచ్ చేసినటువంటి మహీంద్రా థార్ రాక్స్ టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి AX7L వేరియంట్ యొక్క రివ్యూ. సో ఇక ఇందులో సేఫ్టీ వైజ్ గురించి మాట్లాడితే నార్మల్ ఇంతకుముందుకు ఏదైతే థార్ చూస్తున్నామో ఆ థార్ వచ్చేసరికి 4 stars స్కోర్ చేసింది. అండ్ ఇది ఇంకొంచెం స్ట్రెంగ్తీ మెటీరియల్తో చేశారు కాబట్టి దీంట్లో కూడా మినిమం 4 star ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం 5 star వచ్చేస్తుంది ఈజీగా. అండ్ దీంట్లో Level 2 యాడాస్ ఉంటుంది అండ్ హై స్ట్రెంగ్త్ స్టీల్తో వస్తుంది. 6 airbags వస్తాయి, ABS, EBD, హై స్పీడ్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, మంచి మంచి ఫీచర్స్, ప్రీమియం ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఎన్నైతే ఇవ్వాలో అన్ని ఫీచర్స్ ఫుల్గా నింపి మరీ బండిని లోడ్ చేసి ఫీచర్స్ తోటి మన ముందుకు తీసుకొచ్చారు. నేను వెహికల్ టెస్ట్ డ్రైవ్ చెయ్యక ముందు కూడా ఏముంటుందిలే అనుకున్నా కానీ వన్స్ మీరు టెస్ట్ డ్రైవ్ కనుక చేస్తే మాత్రం కంప్లీట్గా మీకు మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట.
మహీంద్రా వెహికల్స్ ఎట్లయితే ఇంత ముందుకు ఉన్నాయో అట్లా అసలుకి లేవు. ఇంజిన్ రిఫైన్మెంట్ చేంజ్ అయింది. హుండై కియా వెహికల్స్ ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్లా చేంజ్ అయిపోయింది అనమాట. చాలా స్మూత్ గా ఉన్నాయి ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఇదంతా. సో ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే బేస్ వేరియంట్ అయినటువంటి MX1 వేరియంట్ అనేది 13 lakhs ఎక్స్ట్రోరూమ్ ప్రైస్ పెట్టారు. సో టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి AX7L వేరియంట్ 4x4 ఆటోమేటిక్ 22.5 lakhs అనేది ఎక్స్ట్రోరూమ్ ప్రైస్ పెట్టారు. సో చూడాలి ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీకు 3 lakhs అనేది ఎక్స్ట్రా ఈజీగా ఉంటుంది. 3 to 3.5 lakhs ఉంటుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా చూస్తే 2024 మహీంద్రా థార్ రాక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి AX7L వేరియంట్ కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ థార్లో మిడ్ వేరియంట్ అయినటువంటి MX5 వేరియంట్ రివ్యూ కూడా ఆల్రెడీ చేశాము. సో మీరు కావాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయవచ్చు. ఈవెంట్ టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.